హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఈ బిజినెస్లో వచ్చేసి మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గర దొరికే వస్తువులతోటే మనం రెడీ చేసుకుని సేల్ చేసుకోవచ్చు అనమాట. దీని డిమాండ్ కూడా మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రోడక్ట్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, హెయిర్ గ్రోత్ అవుతుంది, మన ఫేషియల్గా యూజ్ చేస్తారు, మన బాడీకి కూడా హెల్త్కు చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. అయితే ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఇంటి దగ్గరనే దొరుకుతుంది. మనం పని చేస్తున్నాం కాబట్టి మనం ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, అడుకోవట్లేదు, దొంగతనం చేయట్లేదు కాబట్టి కష్టపడి సంపాదిస్తున్నాం కాబట్టి మనం ఎలాంటి సిగ్గు కూడా పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మన ఇంటి దగ్గర దొరికే ఆకులన్నీ కలెక్ట్ చేసేసి మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. దీని ధర కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పౌడర్ చేసి అమ్మడం వల్ల మార్కెట్లో 100 గ్రాములు వచ్చేసి 150 రూపాయలు ఉంది. అయితే యూ కిలో వచ్చేసేసి 1500 వరకు ఉందనమాట. అయితే మనకేం లేదు ఫ్రెండ్స్, మనకు వేపాకు ఉంటుంది కదా, వేపాకు అనేది మనం అంతా కలెక్ట్ చేసేసి మనం ఒక 2-3 రోజులు ఎండలో ఆరబెట్టేసేస్తే అది ఆరిపోతుంది కదా. ఆరిపోతే అది గట్టిపడుతుంది కదా. అప్పుడు ఏంటంటే మనం పౌడర్ చేసేసుకొని జల్లెడ పెడితే అది సన్నగా మెత్త అవుతుంది కదా. దాన్ని 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 1 కేజీ, 2 కేజీస్ ఈ విధంగా ప్యాకింగ్ చేసుకొని మనం సేల్ చేసుకోవడం వల్ల మంచి ఆదాయం వస్తుంది అనమాట ఫ్రెండ్స్. అయితే మనం ఇది ఒకసారి మనం లైవ్ డెమో చూద్దాము, ఏ విధంగా పౌడర్ అనేది చేసుకోవాలనేది. చూడండి ఫ్రెండ్స్, అమెజాన్లో ఏ కాస్ట్ ఉందనేది 100 గ్రామ్స్ పౌచ్ అనమాట. అయితే మనకు 100 గ్రామ్స్ వచ్చేసేసి 149 రూపీస్, అంటే 150 రూపీస్ ఉందన్నమాట అరౌండ్. అయితే మనం కూడా మన ప్రోడక్ట్ ఈ విధంగా మనం ప్యాకింగ్ చేసుకొని అందంగా, లేకపోతే మన బాక్స్లో అయినా ప్యాకింగ్ చేసుకొని ఒక డబ్బాకి ఒక లేబుల్ అనేది స్టిక్ చేసేసి ప్యాకింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక పేపర్ ఎన్వలప్లో కూడా మనం ప్యాకింగ్ చేసేసి మీద ఒక స్టిక్కర్ అందంగా మనం డిజైన్ చేసుకొని దానికి అతికిచ్చేసి కూడా మనం ఇలా ఆన్లైన్ సైట్స్లో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఈకామర్స్ సైట్స్లో మనం పెట్టేసి మన ప్రోడక్ట్ కూడా సేల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు మన అమెజాన్లో మనం నీమ్ పౌడర్ అనుకుంటున్నా కానీ, లేకపోతే వేపాకులో పౌడర్ అనుకుంటున్నా కానీ చాలామంది సప్లయర్స్ వస్తారు. అయితే మీరు ఒకసారి చెక్ చేయండి, మీ చేతిలో ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందులో అమెజాన్ యాప్ అయినది ఉంటుంది కదా, అందులో మీరు కొట్టండి వేపాక్లో పౌడర్ అనుకుంటండి, లేదంటే నేమ్ పౌడర్ అనుకుంటండి. ఒకసారి చూడండి, మనకు 100 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్, 100 గ్రామ్స్ వచ్చి 150 రూపీస్, 100 గ్రామ్స్ వచ్చేసి 200 రూపీస్, ఈ విధంగా సేల్ చేస్తున్నారు. మనం కూడా మన ప్రోడక్ట్ వాళ్ళలాగానే అప్లోడ్ చేసేసి కాస్ట్ మనకు ఇష్టమైన కాస్ట్ పెట్టి సేల్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకు మంచి ఆదాయం అనేది వస్తుంది. లైడింగ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్, మనం పౌడర్ ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది చూసారు కదా. అయితే ఇంత సింపుల్గా మనము ఇంట్లోనే అది ఆకులనే ఎండబెట్టేసుకొని మనం మిక్సర్లో వేసేసుకొని అది పౌడర్ అని మనం జల్లెడతో పట్టేసి సన్న పౌడర్ అవుతుంది. మళ్ళీ మిగతాది ఏంది, మనం దొడ్డిది కూడా మళ్ళీ మిక్సర్లో వేస్తే సన్నగా అవుతుంది. దీన్ని మనం ప్యాకింగ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం అనేది మనము ఆ ఈకామర్స్ సైట్స్లో అమ్మాలంటే మాత్రం మనకు జిఎస్టీ అనేది తప్పనిసరి. జిఎస్టీ ఉంటేనే మనం సేలర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని సేల్ చేసుకోగలుగుతాము. అదేవిధంగా మనం ఆఫ్లైన్ మార్కెట్లో కూడా సేల్ చేసుకోవచ్చు. కిరాణా షాప్స్లలో ఫేషియల్ ప్రొడక్ట్స్ కొందరు అమ్ముతారు, కొందరు అమ్మారు, వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు. అలాగే కాస్మెటిక్స్ అమ్ముతారు కదా, వాళ్ళ షాప్స్లోకి సేల్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు, సూపర్ మార్కెట్లో కూడా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. ఈ బిజినెస్ అనేది మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట.
అన్నమాట ఫ్రెండ్స్. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసేసి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అది కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.